హలో, అందరికీ నమస్కారం. నా పేరు రేణు. వెల్కమ్ టు మై ఫస్ట్ పాడ్కాస్ట్ సిరీస్ విత్ మెలడీ మాక్టెయిల్. ద బెస్ట్ థింగ్ అబౌట్ పాడ్కాస్టింగ్ ఏంటో తెలుసా? మనస్ఫూర్తిగా మనసారా మనం ఏం చెప్పాలనుకుంటే అది చెప్పచ్చు. అలాగే మన ఇంటెన్షన్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే జనాలు తప్పకుండా ఆదరిస్తారన్నది నా నమ్మకం. అండ్ ఈసారి నేను చాలా ఆలోచించాను నా మొదటి పాడ్కాస్ట్ సిరీస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ మాట్లాడాలి అని. అండ్ అప్పుడు నాకు తట్టింది, అనంత విశ్వం, అనంత సృష్టి అంటే యూనివర్స్. అప్పా, చెప్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు. అండ్ ఈ యూనివర్స్ అసలు అందరికీ తెలిసిందే కదా, నేను మీకు కొత్తగా ఏం చెప్పేది అని అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అందుకే మీ అందరికీ కూడా యూనివర్స్ని ఒక కొత్త యాంగిల్లో చూపిద్దాం అనుకుంటున్నాను. యూనివర్స్ అంటే ఏంటి? సన్, మూన్, ప్లానెట్స్, గ్యాలక్సీ, ట్రీస్, లేకపోతే మన చుట్టూరా ఉన్న లివింగ్ థింగ్స్, ప్రతి ఒక్కటి కూడా ఈ అనంత విశ్వంలో భాగమే. అండ్ ఈ అనంత విశ్వాన్ని మీకు సరికొత్తగా పరిచయం చేయడానికే నా ఈ చిన్ని ప్రయత్నం. అండ్ ఈరోజు ఈ మన ఎపిసోడ్లో నేను మూన్ గురించి మాట్లాడబోతున్నాను. రాత్రి అయితే చాలు, చక్కగా ఆకాశంలోకి చూస్తే అందంగా కనిపిస్తాడు చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అండ్ 28 రోజుల్లో ఒక ఆర్బిట్ కంప్లీట్ చేసుకుంటాడు అనమాట. అండ్ మూన్ ఈజ్ ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్. రేణు, ఇవన్నీ అందరికీ తెలుసు, ఇంకేమైనా కొత్తగా చెప్పు. సరే సరే, అక్కడికే వస్తున్నాను నేను. మొదట అమావాస్యతో మొదలయ్యి నెలవంకగా మారి అక్కడ నుండి పౌర్ణమి రోజు నిండు చంద్రుడిగా మనకు కనిపించి మళ్ళీ 14 కనిపించకుండా పోతాడు. ప్రతిరోజు మనం చంద్రుని చూస్తాం, రోజు ఒకేలాగుంటుందా? లేదు, మారుతూనే ఉంటుంది. అండ్ అలాగే అమావాస్య రోజు చంద్రుడు మాయమైపోయినట్టు కాదు కదా, జస్ట్ మనకి కనిపించడం మానేశాడంతే. బట్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఫర్మ్గా, సాలిడ్గా, రౌండ్గా, సేమ్ షేప్, సేమ్ సైజ్ అలాగే ఉంటాడు. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? చంద్రుడు ఇట్ రిప్రజెంట్స్ అస్, మన పొటెన్షియల్, మన స్కిల్స్ కానీ మన స్ట్రెంగ్స్. అండ్ ఈ ఎగ్జాక్ట్ సైకిల్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ అవర్ హోల్ లైఫ్ జర్నీ. లైఫ్లో మన పొటెన్షియల్ కానీ, సక్సెస్ కానీ, వర్త్ కానీ ఒక్కొక్కసారి ఎవరికీ కూడా కనిపించవు. అండ్ అలా అండ్ ఆ టైంలో మనల్ని మనం డౌట్ చేసుకోకూడదు కదా, మనల్ని మనం తక్కువగా చూసుకోకూడదు కదా, ఏదో లోపం ఉన్నట్టు. ఇట్ విల్ టేక్ టైమ్ టు షో అవర్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ టు దిస్ వరల్డ్. అమావాస్య రోజు చంద్రుడు కనుక అయ్యో నేను ఎవ్వరికీ కనిపించట్లేదు, నేను డిజర్వింగ్ కాదు అని అలాగే దాక్కుంటే మనం పౌర్ణమి రోజు నిండు చంద్రుని చూడగలమా అండి? నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ పొటెన్షియల్ జస్ట్ బికాస్ ద వరల్డ్ డజంట్ సీ ఇట్ యట్. లెట్ ద మూన్ రిమైండ్ యూ ఆఫ్ యువర్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ అండ్ ఏదొక రోజు ద వరల్డ్ విల్ డెఫినెట్లీ సీ ఇట్. చూసారా, చంద్రుడి నుంచి ఎన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చో మనం. అలాగే యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క దాంట్లోంచి బోలెడన్ని లైఫ్ లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు మూన్ని చూస్తే మీకు ఏం గుర్తు రావాలి? మీరు అండ్ మీ పొటెన్షియల్ మీకు గుర్తు రావాలి. సో నేను చెప్పాలనుకున్న చెప్పేశాను. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్ ఎవరైతే వినాలనుకుంటున్నారో వారందరికీ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ఫాలో మెలడీ మాక్టెయిల్. మన ఈ యూనివర్స్ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. బాయ్.